ఎలాంటి వైకల్యాలు లేకుండా బిడ్డ ఆరోగ్యంగా పుడితేనే తల్లిదండ్రులు సంతోషిస్తారు. అలా కాకుండా పుట్టుకతోనే ఏదైనా సమస్యతో బిడ్డ జన్మిస్తే దాంతో అలాంటి తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పవు. అయినా పిల్లలంటే ఎవరికి చేదు, కనుక పిల్లలు ఎలా పుట్టినా తల్లిదండ్రులు వారిని జాగ్రత్తగానే చూసుకుంటారు. అయితే కాన్పూర్లోని బితూర్ బ్లాక్ అనే ప్రాంతంలో ఉన్న ఒక జంటకు ఈ నెల 17వ తేదీన ఒక శిశువు జన్మించాడు. అయితే ఆ శిశువు వింత ఆకారం చూసి ఆ తల్లిదండ్రులు మొదట భయపడ్డారు, ఆందోళనకు గురయ్యారు. కాగా ఆ శిశువు పుట్టగానే నవ్వడం మొదలు పెట్టాడట. దీనికి తోడు తనంతట తాను కూర్చోవడం స్టార్ట్ చేశాడట. అంతేకాకుండా మూతి చుట్టూ పింక్ రంగులో హనుమంతుడిలా మారటం మొదలైందట. ఇక అలా జరుగుతుండేసరికి ఆ తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే, సాక్షాత్తు ఆంజనేయ స్వామే తమకు పిల్లాడి రూపంలో పుట్టాడని అనుకున్నారు. అలా అనుకున్నదే తడువుగా ఆ శిశువును పూజించడం మొదలుపెట్టారు. దీంతో ఆ విషయం కాస్త చుట్టుపక్కల అందరికీ తెలిసింది. ఈ క్రమంలో అందరూ ఆ శిశువును ఆరాధించడం మొదలుపెట్టారు. కాగా ఆ శిశువుకు పాలు తాగించగా మృతి చెందాడు. దీంతో ఆ తల్లిదండ్రుల ఆనందం కాస్త ఆవిరయ్యింది. పుట్టిన శిశువు మృతి చెందడంతో వారు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇలా మూఢ నమ్మకాలతో పసి ప్రాణం తీసే హక్కు ఏ దేవుడు కూడా ఇవ్వడు. ఇంతకు ముందు వీడియోలో చెప్పిందే మళ్ళీ చెబుతున్నాము, దేవుడు అనేది ఒక నమ్మకం మాత్రమే.